అనేక పర్యాయాలు బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి ఘన కీర్తితో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసినటువంటి పెద్దలు శ్రీ యనమల రామకృష్ణుడు గారికి, ముఖ్యంగా 45 వసంతాల పాటు సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రస్థానంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టి విభజిత ఆంధ్రప్రదేశ్లో కూడా అమరావతి లాంటి ఒక రాజధానితోటి రాష్ట్రాన్ని సుసంపన్నం చేయడానికి నిరంతర నిర్విరామ కృషి చేసినటువంటి యోధుడు, ఇవాళ రా కదలిరా అనేటువంటి నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా తిరుగాడుతూ ప్రజల్ని చైతన్యవంతం చేస్తున్నటువంటి మాన్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి 50 మంది తెలుగుదేశం పార్టీ నాయకులకు, అదేవిధంగా జనసేన పార్టీ యోధులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి వేదిక ముందున్నటువంటి జన సైనికులకు, వేర మహిళలకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా ఉమ్మడి పార్టీల తరఫున నమస్సమాంజలి తెలియజేసుకుంటా ఉన్నాను. మిత్రులారా, ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ ఈ రాజకీయాల ఆట అదేమంత ముఖ్యమైంది కాదు. ఎందువలనంటే చంద్రబాబు నాయుడు గారు చూడనటువంటి ముఖ్యమంత్రి పదవి కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కే ముఖ్యమంత్రి చేసి ప్రపంచ దేశాధినేతలతో పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఆయన. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల కంటే, పదవుల కంటే పేద ప్రజల కంట కన్నీరు తుడబొట్టమే నా ధ్యేయమని చెప్పినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. వీరిద్దరికీ, చంద్రబాబు నాయుడు గారికి అయితే ఈ ముఖ్యమంత్రి పదవి చాలాసార్లు చూసేశారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారైతే ఆయనకున్నటువంటి ప్రజాదరణ కొంతమంది ముఖ్యమంత్రుల కంటే చాలా ఎక్కువ ప్రజాదరణ ఆయనకుంది. అయితే వారిద్దరూ కలిసి రేపు ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి ప్రభుత్వం రావాలనేటువంటి తీవ్రమైనటువంటి కోరికతోటి ఎందుకు ప్రజల ముందుకు వస్తున్నారంటే వారి సొంత ప్రయోజనాల కోసం కాదు, అధోగతి పాలైపోయినటువంటి ఈ రాష్ట్రాన్ని తిరిగి పట్టాలెక్కించడానికి తెలుగుదేశం జనసేన కూటమితోటి ఖచ్చితంగా మరింత కాలం పాటు సుసంపన్నమైనటువంటి ఆంధ్రప్రదేశ్ని తీసుకురావటానికే వాళ్ళు మళ్ళీ ఈ పోరాటానికి సిద్ధమయ్యారనేటువంటి మాటని ఈ సందర్భంగానే మనవి చేస్తున్నాను. అంతేకాదు, ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్తున్నాడు ఇది పేదలకి